ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో అండి వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ చెరువు చేపలను మన ఆక్వా ఫ్యాక్టరీ ఛానల్లో చాలానే చూశారు కదా అందుకే సముద్రం చేపలపైన ఫోకస్ పెట్టానండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్ అన్ని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది దగ్గరలోని పల్లెపాలెంలో షూట్ చేసినవండి ఈ ఏరియాలో ప్రత్యేకత ఏంటంటే సముద్రం గోదావరి ఒకే చోట కలుస్తాయండి అందుకే ఇక్కడ సముద్రం చేపలతో పాటు గోదావరి చేపలు కూడా దొరుకుతాయండి ఇంతకు ముందు వీడియోలో విశాఖ జిల్లా పూడిమడకలోని సముద్రం దగ్గర చిన్న పడవలను చూసాం కదండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ పడవలు వాటికన్నా చాలా పెద్దవి అందుకే వీటిని 5 నుండి 7 రోజుల వరకు జరిగే చేపల వేట కోసం ఉపయోగిస్తారండి చాలా రకాల చేపలను పట్టారు 5 రోజుల నుండి వేటాడి తెచ్చినవి కాబట్టి వాటిని ఐస్ బాక్సుల్లో స్టోర్ చేశారండి ఈ చేప చూసారా చాలా విచిత్రంగా ఉంది కదా తామరాకు షేపులో ఉండి మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా తోక కూడా ఉందండి దీని పేరు టేకు చేప అంటండి ఈ టేకు చేపలు కూడా ఈ ఏరియాలో బాగానే దొరుకుతాయండి ఒక్కోసారి 100 కిలోల పైన ఉన్న టేకులు కూడా దొరుకుతాయని ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు చూసారు కదండి రకరకాల చేపలు మళ్ళీ అందులోని టేకు చేపల్ని నెక్స్ట్ వీడియోలో సముద్రంలో వేటాడిన చేపలను మార్కెట్లో ఏ విధంగా వేలం కింద పాడుకుంటున్నారో చూద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆక్వా ఫ్యాక్టరీ ఏండి ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి